నమస్కారం గురుగారు. 9/7/2021 నుండి 24/7/2021 అనగా అమావాస్య నుండి పౌర్ణమి వరకు వృశ్చిక రాశి గురించి వివరించగలరా? నమస్కారం అమ్మా. నువ్వు అడిగినట్లుగా సంపూర్ణంగా మనకున్న 9/7/2021 అమావాస్య నుండి 24/7/2021 పూర్ణం వరకు కూడా ఈ పక్షం రోజుల్లో మనకున్నటువంటి ఈ ద్వాదశ రాశులు కలిగిన 20 నక్షత్రాలు కలిగిన సర్వ స్త్రీ పురుషులు ఎవరైనా సరే చిన్న పెద్ద అనేది కాకుండా సర్వులకు కూడాను ఒక్కొక్క రాశికి వారి యొక్క విధానం ఎలా ఉంది, వారికి ఉన్న గ్రహ సంపత్తి ఎలా నడుస్తుంది, దానికి కావలసినటువంటి నువ్వు అడిగినట్టుగా అన్ని రకాలైన విషయాలు, అది వివాహమా వ్యాపారమా వ్యవసాయమా ఇంకా ఏదైనా వాళ్ళకి రత్నాలు ధరింపజేయాలన్నా లేకపోతే ఏదైనా యంత్రాలు పంపించాలన్నా లేకపోతే మంత్రాలు పంపించాలన్నా యాగాల్లో పాస్పిట్ చేయాలన్నా ఏం చేద్దామనేది అన్ని విషయాలు అడిగావు. నేను క్షుణ్ణంగా కూడా మా భక్తులకి నేను మనస్ఫూర్తిగా కూడాను ఈ పక్షం రోజులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి రాశి వాళ్ళకు కూడా చెప్పడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను, చెప్తాను. దీంట్లో తెలుసుకోమని నా తల్లిదండ్రులు అందరినీ కూడా మనపూర్వకంగా ఒక్క నిమిషం నా మాట మీరు ఆకలింపు చేసుకొని తర్వాత ఏ రాశికి ఆ రోజు చూసుకోండి, మీకు అన్ని ఫలితాలు వస్తాయి, పరిహారం కూడా ఇస్తారు మీకు. దాని గురించి మీరు ఏం కంగారు పడాల్సి వస్తుంది. ఎవరు చెప్పినా ఒకటే, నిరాశపడవాకండి, ఇసులో లోనవాకండి, ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆత్మవిశ్వాసం విడనాడవాకండి, నెగటివ్గా ఆలోచించుకోవాకండి, పాజిటివ్గా ఆలోచించండి, ఆత్మవిశ్వాసం ఆశయంతో ఉండండి, అలాగే మూలం కలవాకండి, శాస్త్రం అపాసించి ఇవ్వకండి. చెప్పిన దాన్ని సంపూర్ణంగా విని దాన్ని అర్థం చేసుకొని మీరు పాటిస్తే మీకు ఎనలేని ఒక వ్యక్తి శక్తిగా మారుతాడు అనేది ఇంట్లో ఉన్న లక్ష్యం. దాని ప్రకారం నేను మీకు చెప్తాను, చెప్పి దాన్ని మీరు పాటించండి. చెప్పిన దాన్ని పాటించడం విషయాన్ని తెలుసుకునే ప్రయత్నిస్తే ఒక వ్యక్తి మహత్తరమైన శక్తిగా మారుతాడు, గుర్తుపెట్టుకోండి. ఓం గ్రహదేవాయే నమః. సంపూర్ణంగా వృశ్చిక రాశి అంటే విశాఖ 4 అనురాధ జ్యేష్ఠ కలిగినటువంటి వృక్షరాశి వారికి ఈ సంపూర్ణమైనటువంటి 9/7/2021 అమావాస్య నుండి 24/7/2021 పూర్ణం వరకు కూడా ఈ పక్షం రోజుల్లో ఈ రాశి వారికి వారి యొక్క 15 రోజుల్లో ఉన్న గ్రహ స్థితులు ఎలా ఉందో సవివరంగా తెలియజేసి దాని నుంచి ఎలాంటి పరిహారం చేసి వారి యొక్క నిత్య జీవనంలో ఆనందంగా ఉండేదానికి ఒక మార్గం చూపిస్తాం. పుట్టిన ప్రతి వ్యక్తి ఒక శక్తిగా ఉండాలి, ఒక ఆనందంగా ఉండాలనేది నా యోచన. నేను చెప్తే కావు, కొంత మీరు పాటిస్తే అవుతాయి. ఒక వ్యక్తి ఒక శక్తిగా మాత్రమే ప్రపంచం అవుతుంది. అలా ఏ వ్యక్తిగా ఆ వ్యక్తి అయినప్పుడు దేశమే బాగుంటుంది, బాగా ఆలోచించండి. అలాగే ప్రతి వ్యక్తి వ్యక్తి పుట్టినప్పటి నుంచి బాధపడటం, ఏడవడం, దిగులు పడటం, ఎప్పుడో నా కుటుంబం నేను అంటానా, మీరు ఆనందంగా ఉండాలి కదా. ఆనందంగా ఉండాలి అంటే కొంత దాంట్లో అవరోధాన్ని తొలగించాలి. దాంట్లో మార్గంగా ఈ పక్షం రోజుల్లో నేను చెప్పేటువంటి విశేషం, వృశ్చిక రాశి వారికి ఆ రాశి అధిపతైన కుజ భగవానుడు 20వ తేదీ వరకు కూడాను సరైన స్థితిలో లేనందు వలన కొంచెం వారికి ఏదైనా కూడాను ప్రయాణ విషయంలో కానివ్వండి, కలహాల విషయంలో కాదు, దూరంగా ఉండడం మంచిది. ప్రయాణం చేయొద్దని అన్నాం కానీ కాస్త నిదానంగా నింపాదిగా వెళ్ళడం అనేది శోభాయమానం. ఒక అయినా పరిహారం చెప్తాం కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం అవ్వకచ్చు. దానితోడు ఆ రాశికి కొంచెము బుధ భగవానుడు కూడాను అంత యోగ్యతగా లేడు. 23వ తేదీ వరకు కూడా వృషభరాశి వారికి అష్టమస్థానంలో బుధుడు ఉన్న వలన నీ మనో సంకల్పం, మనో యోచన, మనో ఆలోచన, మనో తత్వం యోచించేటువంటి మెమరీ విషయాల్లో కొంచెం ఇబ్బంది వస్తుంది, దాన్ని అధిగమించాలి. అలాగే సంపూర్ణంగా అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు 16 మారి మంచి స్థితిగా వస్తుంది దశమస్థానంలో. నవభాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు దశమస్థానం రావడం కూడా యోగదాయకంగానే ఉంటుంది. కానీ అలాగే 16 వరకు కూడాను అష్టమంలో ఉన్న రవి కూడా మారుతాడు కాబట్టి ఆయన అనుగ్రహం కూడా మంచిగానే ఉంటుంది. అంటే రవి అపారంగా యోగాన్ని ఇచ్చేదానికి ఇక్కడ అవకాశం వచ్చింది. 20వ తేదీ దాకా తర్వాత కానీ ఆ యొక్క కుజుడు మారి వస్తుంది. అలాగే 23 తారీఖు బుధుడు మారుతున్నాడు. అప్పుడు దాకా కొంచెం మిశ్రమ ఫలితాలే వస్తున్నాయి. రాశికి చతుర్థ స్థానంలో ఉన్న గురువు అనుగ్రహం అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో ఆర్థిక వ్యవహారాలు కాస్త పెంపొందించే మార్గం బాగుంది. అయితే రాశిలో ఉన్న కేతువు, రాశికి సప్తమంలో ఉన్న రాహు అది వైభావిక సంతాన సౌభాగ్యాల విషయాలు కొంచెం ఇబ్బంది పెడుతుంది అని ఎవరు ఏం కంగారు పడకుండా ఈ వృక్షరాశి వారు కూడాను నేను చెప్పే విధంగా ఉదయం లేని స్థానం చేసే స్త్రీ పురుషులు ఎవరైనా సరే సూర్య భగవాను ముందు నించోమే ముందు అంత చిన్నంత పసుపు తీసుకోండి. ఆ పసుపులో చిన్నగా కూడాను యాలుక్కాయ ఒక తీసి దాంట్లో పొట్టు తీసిన తర్వాత వచ్చేటువంటి చిన్న లోపల గింజను కూడాను దాంట్లో ఫోటో తీసుకెళ్ళండి. ఈ పసుపులోని యాలుక్కాయ చిన్న గింజ బాగా అర్థం చేసుకోండి. చిన్న సూక్ష్మమైన పనులు ఇవన్నీ కూడా మీ చేతిలో పనులే. అవి పట్టుకొని సూర్య భగవాను నించుని తల్లిదండ్రుల్ని, వివాహం అంటే అత్తమామల్ని, తర్వాత గురువుని, ఇష్టదైవాన్ని,
అందరినీ ప్రార్థన తర్వాత ఆ చేయి దాని మీద పెట్టేసి మనస్ఫూర్తిగా ఏకాగ్రతగా మీ మనసుని కనిపిస్తూ ఓం షం క్లీం నమః, ఓం షం క్లీం నమః, ఓం షం క్లీం నమః, ఓం షం క్లీం నమః అని కనుక మనస్ఫూర్తిగా కనుక మీరు 2 నిమిషాలకి 10 నిమిషాల దాకా ఏకాగ్రతగా పాటించి ఆ చేతుల పసుపు నీలో అంత సెంటో పని చేసి బొట్టు పెట్టుకోండి. ఈ 15 రోజులు ఇలా చేస్తూ ఉండండి. వృక్షరాశి వారు కూడా చెప్పిన ఆ గ్రహ భగవాన్ అనుగ్రహం మీద మీ కార్యాలు మీరే సమృద్ధి చేసుకుంటారు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు కదా, మీకు మీరే చేసుకోకుండా శక్తి సామర్థ్యం మీకు ఉంది గుర్తుపెట్టుకోండి. ఇంకా లోతైన విషయాలు తీసుకోవాలంటే ఆల్రెడీ మీకు నేను అందుబాటులో ఉంటాను. అవన్నీ విషయాలు మీరు తెలుసుకోవచ్చు. సంపూర్ణంగా ఇలా చేస్తారని, చేసి ఆనందిస్తారని, ఆనందించుకునేదానికి మీ యొక్క కృషే మిమ్మల్ని నిలబెడుతుందని మనస్ఫూర్తిగా కూడా విశ్వసిస్తున్నా. అంతా ఇప్పటి వరకు ఈ రాశిని గురించి చెప్పగా మీరు చక్కగా విన్నారు కదా, దాని పరిహారం కూడా చెప్పాను కదా, దాన్ని ఎలా పాటించాలని చెప్పాను కదా, దాన్ని పాటిస్తూ ఇంకా లోతుగా విషయం తెలుసుకోవాలంటే ఇందాక అబ్బాయి చెప్పినట్టుగా చెబుతున్నట్లుగా మీరు కాంటాక్ట్ అవ్వాలంటే ఒకతో అపాయింట్మెంట్ తీసుకొని దాని విషయాలన్నీ కూడా సమగ్రంగా తీసుకోండి. కాకపోతే నా మనవి ఏంటంటే, ఎవరు కూడా ముందుగా మీ కష్టాన్ని గురించి ముందుగానే మా ఇంట్లో మా అమ్మాయికి వివాహం కాలేదు, మా అబ్బాయికి పెళ్లిగా ఉద్యోగం రాలేదు, మాకు ఆరోగ్యం బాగలేదు, ఇలా కష్టాల గురించి మాట్లాడవాకండి. నా విషయం వరకు నేను చెబుతున్నా, నాకు కావాల్సింది ఓన్లీ సంవత్సరం నెల రోజు సమయం, లేదంటే మీ పూర్తి పేరు, ఈ 2 చెప్తే చాలు, దాని గురించి నేను చెప్తాను. అప్పుడు ఏ యాగం మహాయాగం ఒకటి తీసుకురాబోతున్నాను, అది ఒక గొప్ప అద్భుతమైన యాగం, త్వరలోనే ప్రకటిస్తాను. ఆ యాగంలో మిమ్మల్ని ఎట్లా భాగస్వామ్యం చేయాలి, ఎంతవరకు చేయాలనేది అది మీ ఉద్దేశాన్ని బట్టి ఆధారపడుతుంది. అలా మీరు చేసుకొని ఈ మహత్తరమైనటువంటి పరిహారాలతోటి మీ యొక్క సుఖ జీవన నిత్య జీవనంలో ఆనందంగా ఉండాలి. ఒక్కటేనండి లక్ష్యం, ఒక వ్యక్తి మహాశక్తిగా మారాలి, ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా ఉండాలి. ఆనందం కోసమే పుట్టాం కానీ కష్టం కోసం కాదు, ఇది తెలుసుకోండి. మీరు అలా చేయాలంటే కొన్ని పరిహార పరిష్కారాలు మీరు సరిచూసుకుంటే మీకు మీరే మహాయోగులుగా మహత్తరమైనటువంటి ధనవంతులుగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారనేదే నా 40 సంవత్సరాల అనుభవం. 45 వేల జాతకాలు చెప్పిన మాట మీకు చెప్పాను. దీన్ని మీరు ఆచరించి అనుసరించి ముందుకు వెళ్ళి మీకు మీరే తెలుసుకొని మీకు మీరే శ్రమించి మీకు మీరే ఆనందాన్ని పొందుతారు పొందాలి అని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. మీ అందరికీ కూడాను ఆ గ్రహదేవత అనుగ్రహం కలగా నమస్కరిస్తున్నా. శుభం, నమస్కారం. గురుగారు, రాశి గురించి వివరించినందుకు ధన్యవాదాలు. చూశారు కదా ఈ రాశికి సంబంధించిన పక్షఫలాలు. వీటితో పాటు విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఇంకా ఏ ఇతర విషయాల గురించైనా గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గురువుగారే మీతో స్వయంగా మాట్లాడి మీ సమస్యల్ని మీకు తెలియజేసి వాటికి తగిన పరిష్కారాలు అందించగలరు.